కంపెనీ వాళ్ళని కూడా పిలిపించి మీటింగ్ పెట్టినాం. సో డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షుగర్ కూడా అమ్మిండ్రు, ఆ కేన్ ద్వారా ప్రొడక్షన్ అయిన షుగర్ను అమ్మి రైతులకు డబ్బులు ఇవ్వలేదు అనే విషయం మీరు నా దృష్టికి తెచ్చినారు. వారికి కలెక్టర్ గారు మేము మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా వచ్చే 15 రోజుల్లోగా మొత్తం 21 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అక్టోబర్ 4వ తేదీకి 10 కోట్ల రూపాయలు, అక్టోబర్ 13వ తేదీలోగా మిగతా 11 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అక్టోబర్ 13వ తేదీలోగా మొత్తం 21 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి కూడా చెప్పినాం, ఒకవేళ అక్టోబర్ 13వ తేదీలోగా ఇక చెల్లించకపోతే కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు, భవిష్యత్తులో కూడా ఈ రకంగా పెండింగ్ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ షుగర్ కేన్ను యాజమాన్యాన్ని కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఇది కూడా రాబోయే కొద్ది రోజుల్లోగానే చెల్లిస్తాం. మొన్ననే 300 కోట్లు కూడా విడుదల చేశాం. సో మెజారిటీ 4600 కోట్లకు పైగా ప్రభుత్వం రిలీజ్ చేసింది, మిగిలిపోయిన డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ చేసి ఖరీఫ్ డబ్బులు ఇస్తాం, తర్వాత మళ్ళీ రబీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఆర్థిక మాంద్యం వచ్చింది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రభుత్వాలు తమ బడ్జెట్ను కట్ చేసుకుంటున్నాయి. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కూడా మనం కూడా కట్ చేసుకోక తప్పదు. డెఫినెట్గా మన బడ్జెట్ మీరు చూస్తే ఓటాన్ అకౌంట్ నుంచి మొన్న చూస్తే 30,000 కోట్లు తగ్గింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే రైతులకు సంబంధించే దాంట్లో కట్ చేసేది లేదు, రైతులకు మాత్రం తప్పకుండా రైతు బంధు ఎకరానికి మనం అన్న ప్రకారంగా వానకాలం 5,000 యాసంగికి 5,000 ఇస్తాం, దీంట్లో ఎలాంటి కోత లేవు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం పేదలకు ఇచ్చే 2016 రూపాయల పెన్షన్ కానీ, పెళ్లిళ్ళకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి 116 రూపాయలు కానీ, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మనం ఏం తగ్గించుకోవడం లేదు, ఇతర దాంట్లో తగ్గించుకుంటున్నాం. ఈ ఆర్థిక మాంద్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు రోజు కోతలు విధిస్తూ వరాలు ప్రకటిస్తూ చెప్తూ ఉన్నారు. దానికి స్పష్టంగా అర్థమవుతుంది, దానికేమి మనం మన తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు. సో మనకు కూడా బడ్జెట్లో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ పేదల సంక్షేమం పట్ల, రైతు సంక్షేమం పట్ల మాత్రం ఒక్క రూపాయి కూడా కోత విధించకుండా యథావిధిగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించుకుంటాం. ఇప్పుడు అడవి పందులకు సంబంధించి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఉన్నాము, డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా డిఎఫ్ఓ గారు? వాళ్ళు లెటర్ ఇస్తే షూటర్స్ రెడీగా ఉన్నారు కొట్టడానికి. ఈ మీ మండలంలో ఏదైనా గ్రామాల్లో అడవి పందులు ఉంటే మీరు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ ఒక లెటర్ రాసి మీరు డిఎఫ్ఓ గారికి ఇవ్వండి. గవర్నమెంట్ నుంచే కొంతమంది ప్రైవేట్ షూటర్స్ ఉన్నారు రెడీగా, వాళ్ళే వచ్చి వాటిని కొట్టేస్తారు. ఆ అడవి పందుల నుంచి ఇబ్బంది లేకుండా వెంటనే మీకు డిఎఫ్ఓ గారి ద్వారా అనుమతిస్తాం.